అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీలో 9th టాపిక్ అయిన ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చర్చించుకోబోతున్నాం. ఇవాల్యుయేషన్ అంటే తెలుగులో వచ్చేసి మూల్యాంకనం అంటారండి. ఈ మూల్యాంకనం అనేది ఏంటి అంటే ఏం చెప్తుందంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లెర్నింగ్ బిహేవియర్. ఎప్పుడైతే ఆ మూల్యాంకనం ఆ టెస్ట్ కానీ లేదా ఇవాల్యుయేషన్ కానీ జరుపుతామో జనరల్గా మనం ఏం చేస్తాం, పేపర్లు ఇస్తారు, రాస్తారు పిల్లలు, టెస్ట్ పెడతాం, రాస్తారు పిల్లలు, ఇవాల్యుయేట్ చేస్తాం. చేసినప్పుడు ఏం తెలుస్తుందంటే ఎగ్జిస్టింగ్ లెర్నింగ్ బిహేవియర్, అప్పుడు దాకా ఉన్న పిల్లవాడి యొక్క నేర్చుకునే విధానం అనేది, ప్రవర్తన అనేది బయటపడుతుంది దీని ద్వారా. తర్వాత ఏం జరుగుతుంది ఇవాల్యుయేట్ చేయడం ద్వారా అంటే అది మనకి వివరించడానికి, అంటే పిల్లవాడు ఎలా నేర్చుకుంటున్న వివరించడానికి, ఫర్దర్గా అతను బాగా చదవడానికి మనం ప్రాపర్ మొత్తం టైం టేబుల్ సెట్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఎలా బోధించాలో డిజైన్ చేసుకోవడానికి, మన ఏదైతే టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా చెప్పడానికి మాడిఫై చేసుకోవచ్చు వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మార్చడానికి. అండ్ జనరల్గా ఏం చేస్తారంటే ఇవాల్యుయేషన్కి సినానిమస్గా అంటే సమాన అర్థాలతో టెస్ట్, మెజర్మెంట్ అనే పదాలు వాడుతూ ఉంటారండి. కానీ కొంత తేడా అనేది ఉంది. టెస్ట్ అనేది ఏంటంటే శాంపిల్ అని అర్థం అండి. యాక్చువల్గా టోఫిల్ అనేది ఒక ఉదాహరణ అనమాట టెస్ట్ అనడానికి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజెస్ అనమాట. ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్ అంటే బాహ్యంగా ఆ పరిస్థితి ఉంటుంది అండ్ రాయాల్సి ఉంటుంది అండ్ పెద్దగా ఇంటర్నల్ మ్యాటర్స్, బిహేవియర్స్ గురించి ఎటువంటి టెస్ట్ అనేది ఉండదు కానీ అండ్ ఎక్స్ప్లిసిట్గా ఉంటుంది ఇది. అండ్ మెజర్మెంట్ అంటే ఏంటంటే క్వాంటిఫై చేస్తారు, అంటే నెంబర్స్లో చెప్తారు వచ్చే మార్కుల్ని 50కి 40 మార్కులు వచ్చింది, లేదా ఇతను 300 వర్డ్ పర్ మినిట్ చదవగలుగుతున్నాడని. ఇది కూడా ఎక్స్ప్లిసిట్ రూల్స్ ఆధారంగానే జరుగుతుంది. ఇక ఇవాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే చేంజెస్ ఇన్ బిహేవియర్ తేవడానికి అండి, పిల్లవాళ్ళు ఉన్న ప్రవర్తనలో మార్పులు తేవడానికి, ఎలా బోధించడం ద్వారా, దాని ద్వారా ఏమవుతాడు అతను నేర్చుకోగలుగుతాడు అండ్ అది చేసేదే ఇవాల్యుయేషన్ అనమాట. దీనికి టూల్స్ ఏంది, జనరల్గా మనం రాస్తూనే ఉంటాం పేపర్ పెన్సిల్ టెస్ట్, అంటే పేపర్ మీద మనం పెన్ పెట్టి రాస్తూ ఉంటాం అండ్ పెన్సిల్తో గుర్తు పెట్టడం ఇట్లాంటివన్నీ. తర్వాత రికార్డ్స్ ఉంటూ ఉంటాయి, జనరల్గా బీఎడ్ డిఎడ్ చేసేటప్పుడు మీ రికార్డ్స్ని బట్టే కదా ఇవాల్యుయేట్ చేసి మార్కులు వేయగలిగేది. అండ్ బిహేవియర్ని చూసుకున్నారు, కాండక్ట్, తర్వాత బిహేవియర్కి సంబంధించిన కూడా మార్కులు కొన్ని ఉంటూ ఉంటాయి, వాటికి సంబంధించిన అవి కూడా, అంటే నేర్చుకునే ప్రవర్తనని కూడా అధ్యయనం అనేది చేయడం జరుగుతుంది, దానికి కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇక ఇవాల్యుయేషన్ గురించి లింగ్విస్ రకరకాలుగా ఏం చెప్తున్నారో చూద్దాం. వీస్ అనే వ్యక్తి ఏంటంటే మేకింగ్ డెసిషన్స్, అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్. ఇవాల్యుయేషన్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం పొందుతున్నాం. దేనికి? నిర్ణయాలు తీసుకోవడానికి. పిల్లవాడిని ఏ విధంగా నెక్స్ట్ ఎలా సన్నద్ధం చేయాలి, ఎలా నేర్చుకునేటట్లు చేయడానికి అనే ఆ డిసిషన్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాం ఇవాల్యుయేషన్ ద్వారా అని. తర్వాత రొనాల్డ్ డాల్ని గనక మనం చూస్తే అతనేమన్నాడంటే యూటిలైజింగ్ కంటెంట్ డిఫైన్డ్ గోల్స్ అన్నాడు. అంటే ఏదైతే మనం ఎగ్జామ్ పెడతామో అది ఎందుకు పెడుతున్నాం అంటే చివరిలో మన టర్మినల్ బిహేవియర్ అని ఉంటుంది, అంటే ఒక లక్ష్యం ఉంటుంది టీచర్కి, ఈ పిల్లవాడు ఈ స్థాయికి చేరుకోవాలని. ఆ స్థాయికి చేరుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎగ్జామ్ని వాడుకుంటున్నాం, అలా ఇవాల్యుయేట్ చేస్తూ చివరికి అతన్ని అండ్ డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో డిఫైన్డ్ గోల్ దాని వైపుకి తీసుకెళ్తాం. ఇక తర్వాత బ్రూస్ టక్మన్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు అని చూస్తే మీటింగ్ ఇట్స్ గోల్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఇన్పుట్స్ అవుట్కమ్స్. ఇవి మెయిన్ అండి, ఈ అండర్లైన్ చేసింది మెయిన్ అనమాట. అంటే ఏంటంటే ఏదైతే గోల్ని మనం ఏర్పరచుకున్నామో ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ ఏం రావాలి, లక్ష్యాన్ని చేరుకోవడం రావాలి, దాని అంతటిని కూడా మనం ప్రోగ్రామ్గా సెట్ చేస్తున్నాం, అదే ఇవాల్యుయేషన్ అని చెప్పడం జరిగిందండి. తర్వాత బ్లూమ్ అండి, ఏ రిలేషన్షిప్ అమాంగ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇవాల్యుయేషన్ క్వాలిటీ కంట్రోల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఆఫ్ టీచింగ్. అంటే ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్కి, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్కి, ఇవాల్యుయేషన్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఏ బ్లూమ్ చెప్తున్నాడు. అండ్ అట్లానే క్వాలిటీ కంట్రోల్ చేయడానికి, క్వాలిటీని ఎప్పటికప్పుడు పెంచుతూ ఏం చేయాలి, ప్రతి టీచింగ్లో ఉన్న ప్రతి స్టెప్, ప్రతి అడుగులో కూడా అద్భుతమైన విషయాలు, అంటే మార్పు చేసుకుంటూ లక్ష్యం వైపు నడవడానికి అవసరమైతే ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ని తీసుకొని అయినా ముందుకు వెళ్ళడానికి, ఈచ్ స్టెప్ ఆఫ్ టీచింగ్లో మార్పు చేసుకోవడానికి ఉపయోగపడేదే ఇవాల్యుయేషన్ అని బ్లూమ్ చెప్పడం జరిగిందండి.
ఇక ఇవాల్యుయేషన్ టైప్స్ అండి, రకాలు ఏమేమి ఉంటాయంటే, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటంటే అర్థం ఆన్ గోయింగ్ లేదా కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అని. ఎప్పుడు కూడా మూల్యాంకనం చేసుకుంటూ ఉండడం అంటే ఎప్పుడు కూడా పిల్లవాడిని ఎలా చదువుతున్నాడని ఇన్ఫర్మేషన్ పొందుతూ ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్పు చేసుకుంటూ పిల్లవాడిని డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో దాని వైపుకి తీసుకెళ్ళడం అనమాట. తర్వాత మెయిన్ పర్పస్ ఏంది ఈ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే, డయాగ్నోజ్ అండ్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్. అతనిలో ఉన్న పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది అని కనుక్కోవడం, అండ్ పాజిటివ్ వైపు అతన్ని నేర్చుకుంటూ పెంచుకుంటూ ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ వెళ్ళడానికి ఈ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది అందుతూ ఉంటుంది ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనం బోధించేటప్పుడు, ఇన్స్ట్రక్షన్ అంటే ఏం లేదండి టీచింగ్ అనమాట, బోధించేటప్పుడు ప్రతి దశలో కూడా మనకి స్పందన అనేది తెలుస్తుంది పిల్లవాడి నుంచి అట్లా మార్కుల రూపంలో. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్లాన్ చేసుకుంటాం, మనం ప్రిపేర్ అవుతాం, అండ్ కావాల్సిన వాటిని ప్రొటెక్షన్ అంటే పిల్లవాడికి నేర్పిస్తాం అండ్ అప్లై చేస్తాం, పిల్లవాడికి ఏంటంటే నేర్చుకునేటట్లు మనం చేస్తాం అనమాట. ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది డిజైర్ గోల్స్ అచీవ్ చేయడానికి అంటే సింపుల్ అండి, ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పెట్టంగానే పిల్లవాడికి మార్కులు వస్తాయి, దాన్ని బట్టి అతనికి ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం అవుతుంది, డయాగ్నోజ్ అండ్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్ అంటే అదే. మనం మంచి ప్లాన్ వేసుకుంటాం టీచర్గా, ఇతను ఈ దశలో ఉంటే పిల్లవాడికి చక్కగా అర్థమవుతుంది అని. తర్వాత మనకి ఏంటంటే ఎగ్జామ్ పెడుతున్నప్పుడల్లా మనం ఏదైతే చెప్తున్నామో పిల్లవాడు అర్థం చేసుకుంటే మార్కులు పెరుగుతూ ఉంటాయి, దాంతో మనం సక్సెస్ అయినట్టు అండ్ ప్రాపర్ వేలో ఉన్నట్టు. ఇక సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అండి, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే టర్మినల్ బిహేవియర్ అండి, అంటే చిట్ట చివరిగా ఏదైతే గోల్ రావాలో అది తీసుకు రావడం చెప్పేదన్నమాట, అంటే లాస్ట్ ఎగ్జామ్స్ లేకపోతే లాస్ట్ ఏదైతే పిల్లవాడు చివరిగా అంటే ఒక క్లాస్ అయిపోయో లేదా స్కూల్ అయిపోయో బయటికి అడుగు పెట్టేటప్పుడు ఎలాంటి ప్రవర్తన అయితే పిల్లవాడు కలిగి ఉండాలో ఆ ప్రవర్తనని ఎలాంటి నాలెడ్జ్ ఎలాంటి కాంప్రహెన్షన్ అవన్నీ కలిగి ఉండాలో అది కలిగి ఉన్నాడా లేదా అనడానికి. దేనికంటే కంప్లీషన్ అండి, అంతా అయిపోయిన తర్వాత కంప్లీషన్ అయిన తర్వాత పెట్టే ఎగ్జామే సమ్మిటివ్ ఎగ్జామ్స్ అండి, అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట, టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ అని కూడా అంటారు. ఇది లిమిటెడ్ పర్స్పెక్టివ్లోనే జరుగుతుందండి, అండ్ టోటల్ కవర్ చేయడం అనేది కుదరకపోవచ్చు బట్ లిమిటెడ్ పర్స్పెక్టివ్లోనే జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ అనేవి కూడా స్టాటిస్టికల్గా ఇంటర్ప్రిట్ చేయబడతాయి, అంటే జస్ట్ మీడియన్, పిల్లవాడికి ఎంత వస్తున్నాయి ప్రతి సబ్జెక్టులో యావరేజ్ మార్క్స్ ఎంత, లేకపోతే పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు గ్రేడ్లు కానివ్వండి, ఈ విధంగా స్టాటిస్టికల్గా ఇంటర్ప్రిట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఏంటి అని మనం చూసుకుంటే, అందులో క్వాలిటీ ఆఫ్ గుడ్ టెస్ట్ గురించి మనం చదువుకుంటున్నాం. అండ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, మంచి పరీక్షకి ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అని రెండు ఉంటాయండి. ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూస్ అనుకోండి, ఏ అయితే ఏ రైట్ వేస్తారు ఎగ్జామినర్, బి రైట్ అయితే బి రైట్ వేస్తారు అంతే, ఏ ఉంటే సికి రైట్ కొట్టలేడు అంటే మార్క్ ఇవ్వలేడు. అదే ఎస్ఏ క్వశ్చన్ రాశాడు అనుకోండి, 5 మార్కులకు 5 వేయచ్చు, 4 వేయచ్చు, 3ని బట్టి 3 లేకపోతే 4, అసలు మారిపోతూ ఉంటుంది ఒక్కో దానికి ఒక్కో దానికి, దానిని సబ్జెక్టివ్ అంటారండి. సబ్జెక్టివ్ అంటే మారిపోతుంది, ఒకే రకంగా రాసిన ప్రశ్నకు కూడా ఒకసారి 4 ఇంకోసారి 5 వేయచ్చు, కానీ ఎంసీక్యూస్కి అట్లా వేయడానికి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అలా వేయడానికి లేదు, ఇక్కడ ఏ రాస్తే రైటే ఇక్కడ ఏ రాస్తే రైటే, అలాంటి వాటిని ఆబ్జెక్టివ్ అంటారు. సబ్జెక్టివ్ అంటేనేమో మార్పులకు గురవుతుంది అనమాట. వ్యాలిడ్ వ్యాలిడ్ టెస్ట్, టెస్ట్ వ్యాలిడ్ అయి ఉండాలి అంటే ప్రొనన్సియేషన్ని టెస్ట్ చేయాలనుకుంటే ఆ టెస్ట్ కేవలం ప్రొనన్సియేషన్నే టెస్ట్ చేయాలి, వేరే ఏ టెస్ట్ చేయకూడదు. గ్రామర్ టెస్ట్ చేస్తామంటే కుదరదు. తర్వాత రిలయబుల్ అంటే స్కోర్స్ డు నాట్ ఫ్లక్చువేట్. రిలయబుల్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు 10 ఇంటికి ఒక ఎగ్జామ్ పెట్టి మధ్యలో ఏం చదవరు 11 ఇంటికి అయిపోయింది, మరలా వేరే టెస్ట్ని సేమ్ అవే ఉన్నవి అన్నీ అంటే గ్రామర్ అని పెట్టేసి 10 ఇంటికి ఒక టెస్ట్ పెట్టి అండ్ తర్వాత 11 ఇంటికి అయిపోతుంది, తర్వాత 1 ఇంటికి మరలా పెడతారు, మళ్ళీ ఏం చదువుకోడు పిల్లవాడు. అప్పుడు కూడా ఈ 2 టెస్టులకు కూడా ఒకే మార్కులు ఆ పిల్లవాడికి వస్తే ఆ టెస్ట్ని రిలయబుల్ టెస్ట్ అంటాం, మార్క్స్లో డిఫరెన్స్ ఉండకూడదు. రిలయబిలిటీ అనేది చాలా అవసరం అండి వ్యాలిడిటీకి. వ్యాలిడ్ అంటే ఏందో చెప్పుకున్నాం కదా, ఏదైతే మనం నేర్పి ఏదైతే మనం టెస్ట్ చేయదలుచుకున్నాం అయ్యే టెస్ట్ చేయాలన్నమాట. ఏం సార్ ఈ రిలయబిలిటీ అంత అవసరం అంటే, ఇప్పుడు మనకి ఇంతకుముందు డిఎస్సిలో 2018 జరిగింది అండ్ ఎస్జిటి వాళ్ళకి రకరకాల ఎగ్జామ్స్ జరిగినాయి, డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగినాయి, ఇప్పుడు అదే రిలయబిలిటీ క్వశ్చన్ వచ్చే ఇప్పుడు కోర్టులో కేసు అయింది. అంటే ఒక టెస్ట్ని ముందు తేదీన రాసిన ఒక అభ్యర్థికి 1 మార్కులు వస్తుంటే అదే అభ్యర్థి చివరి రాస్తే వేరే మార్కులు వస్తాయి అనేదే ఆ డౌట్తోనే వేయడం జరిగింది కేసు. అండ్ తర్వాత స్కోరింగ్,
సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ లో సబ్జెక్టివ్ అంత స్కోరింగ్గా ఉండకపోవచ్చు, ఆబ్జెక్టివ్ స్కోరింగ్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్నే మనం ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే సబ్జెక్టివ్ వచ్చేసరికి టీచర్కు ఉండే రకరకాల హావభావాల్ని బట్టి అతను మార్కులు వేస్తాడు, అతని మూడ్ని బట్టి మార్కులు వేస్తాడు సబ్జెక్టివ్ అయితే. ఆబ్జెక్టివ్ అలా కుదరదు, ఏ అని ఉంటే ఆన్సర్, ఇక్కడ ఏముంటే రైట్ వేసేయడమే. ఎప్పుడైతే సబ్జెక్టివ్కి వెళ్తుందో ఎస్ఏ క్వశ్చన్ ఉందనుకోండి, అవి సేమ్ రాసిన ఇద్దరికి ఒకే మార్కులు పడకపోవచ్చు. అండ్ కండిషన్కి సూట్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో కంప్యూటర్తో ఎగ్జామ్ పెడతాను అని అది టయానికి కరెంట్ లేదనుకోండి, దట్ ఈస్ నాట్ యాక్చువల్గా ప్రాక్టికల్ కూడా కాదు. కండిషన్కి సూట్ అవ్వదు అండ్ ప్రాక్టికల్ కాదు, ఎకనామికల్ కాదు. ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్రదేశాలకు వాటిలోనే ఆ ఎగ్జామ్ అనేది ఉండాలి. ఇక ఫుల్ స్కోప్ ఆఫ్ సిలబస్కి ఉండాలి అండ్ కీ ఉండాలి. ఏదైతే ఎగ్జామ్ మనం మంచి టెస్ట్ అని చెప్పుకుంటామో ఆ ఎగ్జామ్కి సిలబస్ మొత్తంలో ఇవ్వాలి, లిమిట్ చేయకూడదు. అట్లానే కీ కూడా ఇవ్వాలి మార్కులు వేయడానికి దాన్ని. అండ్ అందరు పిల్లలు, అందరు రకాల పిల్లలు, ఇప్పుడు యావరేజ్ వాళ్ళు ఉంటారు అండ్ బిలో యావరేజ్ ఉంటారు, అబోవ్ యావరేజ్ ఉంటారు, వీళ్ళందరికీ సరిపోను విధంగా ఆ పేపర్ అనేది సెట్ చేసి ఉండాలి. అలానే పేపర్లో ఇచ్చే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండాలి అండ్ చాలా చక్కగాను తక్కువ పదాల్లో ఉండాలి స్పష్టంగా. ఇక టైప్స్ ఆఫ్ టెస్ట్ అని, అండ్ టెస్ట్లో రకాలేంటి, ఒక ఐదు గురించి చెప్పడం జరిగిందండి. అచీవ్మెంట్ టెస్ట్, ఇదేంటంటే సిలబస్ నేర్పిస్తారని ముందు మీకు ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ని నేర్పించి అప్పుడు ఎగ్జామ్ పెడతారు, పాస్ ఆ ఫెయిలా అనేది కూడా చెప్తారు. దీంతో ఏంటంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొలవడం అనేది సులభం అవుతుంది. అలాంటి వాటిని అచీవ్మెంట్ టెస్ట్లు అంటారండి. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్లు అండి, దీనికి ఒక సిలబస్ అంటూ ఉండదండి. అండ్ జనరల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో అండ్ వాటిని, వీటికి సిలబస్ ఉండదు, అతనిలో జనరల్గా ఏముంది అనేదే ఇక్కడ మాపనం చేయడం జరుగుతుంది. అండ్ కోర్స్ అనేది ఏముండదు, కోర్స్ ఆబ్జెక్టివ్స్ అనేది ఏముండదు. ఆల్రెడీ అతనిలో ఎంతవరకు ఆ జ్ఞానం అనేది ఉంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుందని. ఇప్పుడు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజెస్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ అనేది టోఫెల్ ఉంటుందండి, అది ఎగ్జాము. తర్వాత క్యాంబ్రిడ్జ్ ప్రొఫిషియన్సీ ఎగ్జాము అండ్ మిచిగాన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవి అన్నమాట. అండ్ ప్లేస్మెంట్ టెస్టులు ఉంటాయండి, ఇవి టైలర్ మేడ్ టెస్ట్, అంటే రకరకాల సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్లేస్మెంట్ టెస్టులు పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టేది ఇంకో ఇన్స్టిట్యూషన్కి పనికి రాకపోవచ్చు. ఇక తర్వాత డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవడానికి. ఇది ఎట్లా అంటే మన రక్త పరీక్ష చేయించి డయాగ్నోస్టిక్స్ దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటాం, ఇతనికి తెల్ల రక్త కణాలు ఇన్ని ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఇన్ని ఉన్నాయని ఇస్తారు. అట్లానే ఇతనున్న పాజిటివ్ ఏంటి, ఇందులో ఉన్న వీక్నెస్లు ఏంటి, అంటే స్ట్రెంగ్త్ ఏంటి, స్ట్రెంగ్త్ గ్రామర్ స్ట్రెంగ్త్ ప్రొనౌన్సియేషన్లో వీక్నెస్, ఇట్లా ఒక ప్రొఫైల్ అనేది తయారు చేసి ఇస్తారు, అదే డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. ఇక దానివల్ల ఏంటంటే ఆ స్పెసిఫిక్ స్కిల్ అనేది అతనిలో ఉందా లేదా అనేది తెలియజేయడం జరుగుతుంది. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. యాప్టిట్యూడ్ అంటే అభిరుచి అండి. అండ్ జనరల్గా టీచింగ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. జనరల్గా మనకి డిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇవి ఉంటాయి యాప్టిట్యూడ్ అని. అసలు ఈ వృత్తిని తీసుకోవడానికి అతను యోగ్యుడా కాదా అని టెస్ట్ చేస్తారండి రావడానికి ముందన్నమాట. ఇన్నేట్ యాప్టిట్యూడ్ అనేది అతనిలో ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లింగ్విస్టిక్ స్కిల్స్, ఒక లాంగ్వేజ్ అంటే ఇక్కడ లింగ్విస్టిక్ కాబట్టి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది కూడా ఆ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక మన ప్రొఫిషియన్సీ టెస్ట్కి యాప్టిట్యూడ్ టెస్ట్కి కనుక డిఫరెన్స్ చూసుకుంటే, ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే అతనిలో ఉన్న జనరల్ ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా మనకి ప్రొఫిషియన్సీ టెస్టులు దేనికి పెడతారంటే టీజీటీ పీజీటీలకు పెడతారని. ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు సైన్స్ చదివే వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వాలి. అది కేవలం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి కన్సర్న్ సబ్జెక్ట్ ఇతను యోగ్యుడా కాదా అని తేల్చడానికి ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు. ఇక యాప్టిట్యూడ్ టెస్ట్ ఏంటంటే లింగ్విస్టిక్ స్కిల్స్, అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లేదా ఒక ప్రొఫిషియన్సీ ఒక ప్రొఫెషన్లో ఎంటర్ అవ్వడానికి ఇతను యోగ్యుడా కాదా, అసలు అతనికి జనరల్గా అంటే ఎట్లా అంటే సాధారణంగా ఉండవలసినవి నేర్చుకోవడానికి ముందన్నమాట. అంటే మీరు టీచర్ వృత్తికి రాకముందే అసలు మీలో ఆ అభిరుచి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడుతూ ఉంటారండి. తర్వాత అప్రోచ్ టు టెస్టింగ్ అండ్ టెస్ట్ చేయాలి అంటే ఉండాల్సిన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. అండ్ డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్. డైరెక్ట్ ఏంటంటే ఏదైనా ఒక స్కిల్ని నేర్పించాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా అడగడం, అంటే ఇప్పుడు కాంపోజిషన్ రాయమన్నాడు, ఇప్పుడు రైటింగ్ తెలియాలి ఎలా రాస్తున్నాడు, కాంపోజిషన్ రాయమంటాం అయిపోతుంది, దానివల్ల ఎలా రాస్తున్నాడనే విషయం తెలిసిపోతుంది.
అది ఇండైరెక్ట్గా ఏం అడగచ్చు, సపోజు ఇప్పుడు మీకు అతను ఎట్లా మాట్లాడతాడు లేదా ఎట్లా రాస్తాడు అని తెలుసుకోవాలనుకోండి, ఇండైరెక్ట్గా ఇట్లా చెప్పొచ్చు, ఎట్లా ఒక సెంటెన్స్లో ఉన్న మిస్టేక్స్ని మీరు గమనించి ఆ మిస్టేక్స్ ఏందో మాకు తెలియచేయండి అనేసి అడగచ్చు. దాని ద్వారా ఏంటంటే ఇండైరెక్ట్గా తనకి రైటింగ్ మీద ఎంత పర్ఫెక్ట్గా రాయగలుగుతాడు తప్పులు లేకుండా అనేది తెలిసిపోతుంది. అండ్ తర్వాత డిస్క్రీట్ పాయింట్ వర్సెస్ ఇంటిగ్రేటివ్ పాయింట్ అని, అంటే డిస్క్రీట్ పాయింట్ అంటే ఏదో ఒకటే తీసుకుంటుందని, సింగిల్ పాయింట్ తీసుకొని అంటే వొకాబులరీని టెస్ట్ చేయాలంటే ఓన్లీ ఆ టెస్ట్ మొత్తం వొకాబులరీకి మాత్రమే ఉంటుందని. ఇంటిగ్రేటివ్ టెస్ట్ అంటే ఏంటంటే ఆల్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సపోజ్ కాంపోజిషన్ రాయమన్నాం, అన్నీ ఉంటాయి అన్నమాట కాంపోజిషన్ రాస్తే. ఇక తర్వాత కంప్యూటర్ అడాప్టివ్, ఈ టెస్ట్ అనేది అండ్ కొత్తగా వస్తున్న విధానం అండి. ఇది ఎట్లా అంటే ముందు మీరు వెళ్ళి కంప్యూటర్ మీద కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ముందు యావరేజ్గా క్వశ్చన్ వస్తుంది, అందులో మీరు సక్సెస్ సాధిస్తే డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్లు వస్తాయి. అక్కడ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అది ఓకే చేశారనుకోండి వెంటనే యావరేజ్కి వెళ్తుంది, యావరేజ్ నుండి డిఫికల్ట్. అట్లా మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది ఈ కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్ అనేది తెలియజేస్తుందండి. ఇక ఆబ్జెక్టివ్ వర్సెస్ సబ్జెక్టివ్ అండి. ఆబ్జెక్టివ్ అంటే ఎంసీకి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. ఇక్కడ పర్సనల్ జడ్జ్మెంట్ని చేసే ఛాయిస్ ఏది ఉండదండి. ఎందుకని ఏ పెట్టారనుకోండి ఏ కనబడితే రైట్ కొడతాడు, రైట్ అయితే రైట్ కొడతాడు. అలా కాకుండా ఎస్ఏ క్వశ్చన్ రాయమన్నారనుకోండి అక్కడ పర్సనల్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. రైటింగ్ నచ్చలా తీ, ఎందుకు కోసే మార్కులు కోసే అనుకుంటాడు. రైటింగ్ చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ తప్పుంది, అయినప్పటికీ కూడా రైటింగ్ బాగుందని ఏమవుతుంది, పర్సనల్ జడ్జ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక నామ్ రిఫరెన్స్డ్ క్రైటీరియా అంటే అండ్ రిఫరెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, నామ్ రిఫరెన్స్డ్ క్రైటీరియా అంటే ఒక ప్రీ డిఫైన్డ్ రూల్స్ పెట్టుకుంటాం దాని ప్రకారం వెళ్తామండి. అండ్ రిఫరెన్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే టు క్లాసిఫై స్టూడెంట్స్ అకార్డింగ్ టు దే పర్ఫార్మెన్స్ ఇన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో ఉన్న పర్టికులర్ ఏరియాలో ఎవరు బాగా ఉంటున్నారనేది స్టూడెంట్స్ని డివైడ్ చేయడమే రిఫరెన్స్డ్ టెస్టింగ్ అనమాట. దీనిలో ఈ వ్యక్తి బాగున్నాడు, ఫస్ట్ ఈ వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఈ వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు అని తెలియజేసేది రిఫరెన్స్డ్ టెస్టింగ్. ఇప్పుడు టెక్నిక్స్ ఆఫ్ టెస్టింగ్ అండి. రిలయబుల్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక విద్యార్థికి 10 క్వశ్చన్ పేపర్ ఇచ్చి, ఒక ఎగ్జామ్ పెడుతున్నాం ఇంగ్లీష్ మీద అని క్వశ్చన్ పేపర్ ఇచ్చి గంట రాసిన తర్వాత అతనికి 100కి 50 మార్కులు వచ్చినాయి అనుకున్నాం. తర్వాత మళ్ళీ అసలు అతన్ని ఏమాత్రం చదవనివ్వరు, మళ్ళీ ఇంకో పేపర్ పెడతారు, అది కూడా మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగే పెడతారు, అందులో 50 మార్కులు వచ్చినాయి అనుకుని, అందులో 50 వస్తే దాన్ని రిలయబుల్ టెస్ట్ అంటారు. అంటే టెస్ట్లో దమ్ముందని. వ్యాలిడ్ అంటే ఏంటంటే ఏ పాయింట్ని వాళ్ళు టెస్ట్ పెట్టదలుచుకున్నారో ఆ పాయింట్నే కనుక టెస్ట్లో ఉంచితే అది వ్యాలిడ్. అది కాకుండా వేరే అంటే వొకాబులరీ టెస్ట్ అని పిలిచి గ్రామర్కి సంబంధించిన టెస్ట్ పెడితే అది వ్యాలిడ్ అవ్వదు. అండ్ ఎకనామికల్ ఉండాలి. ఎకనామికల్ అంటే ఏదైతే టెస్ట్ పెట్టదలుచుకున్నామో అది ఎఫోర్డబుల్ అయి ఉండాలి. బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైతే టెస్ట్ చేశారో ఆ టెస్టింగ్ వల్ల ఏం జరగాలి అంటే ఒక పిల్లవాడిని టెస్ట్ చేయడమే కాదు, ఆ టెస్ట్ అనేది నెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే అందులో ఉన్న కరికులంలో కొన్ని తేడాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఫెయిల్ అవుతున్నాడు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఎక్కడి నుంచి ఉంది, ప్రతి దాంట్లో కూడా ఉంది కాబట్టి అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. అట్లా బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఇక ఎలా చేస్తారు టెస్ట్ అంటే ఎంసీక్యూస్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేస్తారు, అందులో డిస్ట్రాక్టర్స్ ఉంటాయి ఏబిసిడి అని, అందులో ఒకటే కరెక్ట్ ఉంటుంది. అడిగే క్వశ్చన్ ఏమో స్టెమ్ అవుతుంది, కింద ఆప్షన్స్ ఏబిసిడి ఏమో ఆప్షన్స్ అవుతాయి. అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, రెండు ఆప్షన్స్ అక్కడ ఎస్ఆర్ నోనా ట్రూ ఆర్ ఫాల్సా. అండ్ యాక్చువల్గా బిగినర్స్కి అంటే చిన్న ఏదైనా చిన్న వాళ్ళకి అంటే లాంగ్వేజ్ ఏదైతే బిగిన్ అవుతున్నా లేదా అడల్ట్ లర్నర్స్ ఉంటారు పెద్ద పిల్లలు అండ్ అప్పుడే స్టార్ట్ చేయడం వాళ్ళకి. అండ్ గ్యాప్ ఫిల్లింగ్ ఐటమ్స్ అనమాట. సురేష్ లివ్స్ డాష్ హైదరాబాద్, ఇక్కడ మనం గ్యాప్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, వాటిని గ్యాప్ ఫిల్లింగ్ అంటారు, షార్ట్ ఆన్సర్స్. ఈ దేనికంటే టు టెస్ట్ లిజనింగ్ అండ్ రీడింగ్, దానికి షార్ట్ ఆన్సర్స్ రాయమంటారు. అంటే ఒక విషయం క్లాస్లో చెప్తారు అండ్ తర్వాత ఒక షార్ట్ ఆన్సర్ రాయమంటారు అలా అనమాట. సబ్జెక్టివ్ మార్కింగ్, ఇప్పుడైనా షార్ట్ ఆన్సర్స్ ఇట్లా వచ్చినప్పుడు మార్కింగ్ సబ్జెక్టివ్గానే ఉంటుంది. అంటే ఏంటి,
అండ్ టీచర్ దిద్దే టీచర్ యొక్క హావభావాలని అండ్ ఆ ఉన్న పరిస్థితిని బట్టి మార్కులు వేయడం అనేది మారిపోతుంది. అండ్ కొన్నిసార్లు అందమైన రైటింగ్ కనబడితే తప్పున్నా కానీ ఏముందిలే అనేసి ఎక్కువ మార్కులు వేసేయచ్చు. అట్లా దాన్ని సబ్జెక్టివ్ అంటారు. ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూస్ తెలుసుగా, ఏబీసీడీలో ఏది కరెక్ట్ అయితే దానికే మార్కులు వేయాలి. సో అందరికి కరెక్ట్గానే వస్తాయి మార్కులు దానికి సంబంధించి. ఇక ఎస్ఏ సంబంధించి హై లెవెల్లో పెడతారండి. ఇదేంటంటే ఐడియాస్, వాళ్ళకున్న ఐడియాస్ రాయడానికి అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో, డ్రాయింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి రాయడం. అండ్ కంక్లూజన్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారండి. అంటే నువ్వేమనుకుంటున్నావు, దీనికి ఆన్సర్ ఏదైనా రాయొచ్చు, వాటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. డిస్క్రిప్షన్స్ వివరణ చేయడం అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అది కూడా వివరణే. ఇక ప్రిపరేషన్ ఆఫ్ శాట్ అండి. శాట్ అంటే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. అంటే ఇదేందో అనుకునేరు, శాట్ అంటే ఏం లేదు. జనరల్గా మనం ఒక కోర్సు సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ పూర్తి అవ్వగానే వాళ్ళకి దానికి సంబంధించిన ఎగ్జామ్ పెడతాం, అదే అచీవ్మెంట్ టెస్ట్. జనరల్గా ఇంగ్లీష్కి సంబంధించి వెయిటేజ్ ఎలా ఇవ్వాలి అంటే లింగ్విస్టిక్ కాంపోనెంట్స్కి ఇవ్వాలండి. నరసింహారావు అనే ఆయన 14 కాంబినేషన్స్ని చూపించాడండి ఎగ్జామ్ ఎలా పెట్టవచ్చు ఇంగ్లీష్లో అనే దాన్ని బట్టి. 12 ఏమో రాతకి సంబంధించి అయితే, 2 ఏమో లౌడ్ రీడింగ్కి సంబంధించి దానికనమాట, దానికి ఇవ్వచ్చు వెయిటేజ్. అండ్ వెయిటేజ్ టు ఆబ్జెక్టివ్స్ ఎలా ఇవ్వాలి అంటే కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకునేదానికి 32% మార్కులు, ఎక్స్ప్రెషన్ వివరణ ఇచ్చేదాన్ని బట్టి 28% మార్కులు, అతనికున్న జ్ఞానాన్ని బట్టి 20% మార్కులు, అతను ఏంటంటే ఎట్లా అప్రిషియేట్ అంటే దాన్ని ఎలా బాగా నేర్చుకున్నాడు, ఎలా దాన్ని ఆనందిస్తున్నాడు అనే దాన్ని బట్టి అండ్ 20% మార్కులు. అండ్ డిఫికల్టీ లెవెల్స్కి వచ్చేసరికి ఈజీ అయితే 100కి అయితే 20 మార్కులు, యావరేజ్ ఏమైతే 60 మార్కులు. అంటే డిఫికల్టీ అండి, ఎంత కష్టస్థాయి అనమాట. సులభమైన ప్రశ్నలు ఒక 20 మార్కులకి ఇవ్వాలి, యావరేజ్ ప్రశ్నలకేమో 60 మార్కులు, అంటే 60%. 100కి అనుకుంటే 20 మార్కులు, 60 మార్కులు, డిఫికల్టీ ఏమో 20 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ ఎలాంటి ఇవ్వాలి, ఎస్ఏ క్వశ్చన్స్ అయితే 20 మార్కులకి ఇవ్వాలి. అంటే 100కి అనుకున్నాం అనుకోండి, 100 మార్కులు కొంటే ఎస్ఏకి 20 మార్కులు, అండ్ షార్ట్ ఆన్సర్స్కి 32 మార్కులు, వెరీ షార్ట్ ఆన్సర్స్కి 16 మార్కులు, ఆబ్జెక్టివ్స్కి 32 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే కంటెంట్కి అయితే, అంటే ప్రోజ్కి 100కి అనుకున్నాం అనుకోండి, 32 మార్కులు ప్రోజ్కి సంబంధించి ఇవ్వాలి. తర్వాత స్ట్రక్చర్స్కి సంబంధించి 32 మార్కులు ఇవ్వాలి, వొకాబులరీకి సంబంధించి 16 మార్కులు ఇవ్వాలి, పోయిటరీకి సంబంధించి 20 మార్కులు ఇవ్వాలి. అంతే అదే కాకుండా పిల్లవాడికి ఇచ్చే పేపరు యాంబిగ్వస్ అంటే అస్పష్టమైన ప్రశ్నలు అనేది ఇవ్వకూడదు అనమాట, చాలా స్పష్టంగా ఉండే ప్రశ్నలనే అడగాల్సి ఉంటుంది. ఇక బ్లూ ప్రింట్ అనేదండి, జనరల్గా బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఇదేంటంటే దేనికి ఎన్ని మార్కులు కేటాయించారో చెప్పే ఒక ఎనాలిసిస్ లాంటిది, అండ్ వెయిటేజ్ దేని దేనికి ఇచ్చారు అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ పట్టిక బ్లూ ప్రింట్ అంటారండి దాన్ని. తర్వాత ఒక టెస్ట్ పెట్టిన తర్వాత మన పిల్లలందరికీ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుందండి. అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటూ ఉంటారు. అంటే పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, కొంతమందికి 100కి 10 మార్కులు వస్తాయి, కొంతమందికి 99 వస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అండి, అనాలిసిస్ చేస్తారు. ఈ అనాలిసిస్ చేయడం వల్ల టీచర్ ఏ విధంగా చెప్తున్నాడు అనేది అర్థమవుతుందండి. అండ్ రేంజ్ అనమాట, అంటే వ్యాప్తి తెలుగులో, స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి తేవడానికి అండ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏం లేదు, మధ్యలో ఎంతమంది పోగుపడుతున్నారు, అటు చివర ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇటు చివర ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అంటే ఫెయిల్ అయ్యే వాళ్ళ పరిస్థితి. అంటే సింపుల్గా చెప్పాలంటే బాగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యావరేజ్గా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ బాగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అనేది తేవడానికి మీన్, మీడియన్, మోడ్ అనేది వాడతారండి. మీన్ అంటే సగటు, మీడియన్ అంటే మధ్యగత, మోడ్ అనేది బహుళకం. ఇక మీన్ తేవడానికి ఇది సిగ్మా ఎక్స్ బై ఎన్ అనేది యాక్చువల్గా ఫార్ములా, అండ్ మీడియన్ అయితే ఈ ఫార్ములా ఉంటుంది. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, అండ్ జనరల్గా ఇవి ఇస్తారని కాదు కానీ, అండ్ మోస్ట్ ఈ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ నేర్చుకుంటున్నాం. ఇది ఒకసారి మ్యాథ్స్ వాళ్ళు అయితే చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మధ్యగతం చేయడానికి, అంటే ఎట్లా ఉంటుందంటే సెంట్రల్ టెండెన్సీ, మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అండ్ దాన్ని బట్టి ఏంటంటే ఎంత బాగా చెప్తున్నారండి. ఎక్కువ మంది యావరేజ్ కనుక ఎక్కువగా ఉంటే మాత్రం అండ్ టీచర్ అనేది సక్సెస్ ఎక్కువైనట్టున్నాను. ఇంకా మోస్ట్, ఇంకా యావరేజ్ అబోవ్ యావరేజ్ అయినా గుడ్, అట్లా ఉంటుందన్నమాట వీటన్నిటికీ. ఇందులో ఇవి మ్యాథ్స్, మ్యాథమెటిక్ ఫార్ములాకి సంబంధించి ఇవి కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వివరించినా మీకు అంతగా అర్థం కావచ్చు, కాకపోతే కొన్నిసార్లు మీడియన్కి ఫార్ములా ఏంటి అండ్ సంథింగ్ ఇట్లా అడిగిన సందర్భాలు చాలా పాతకాలంలో ఉన్నాయి కాబట్టి ఒకసారి జస్ట్ చూసుకోండి సరిపోతుంది. ఇక డిస్ట్రిబ్యూషన్, పిల్లలకు వచ్చిన మార్కులు గనక సమానంగా ఉంటే అంటే అన్ని దాంట్లో 10 నుంచి 20 వచ్చిన వాళ్ళు, 5 గురును, 20 నుంచి 30కి వచ్చిన అట్లా సమానంగా పంచబడితే, 10 నుంచి 20కి వచ్చిన, 20 నుంచి 30 మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు, 30 నుంచి 40 అట్లా కనుక ఉంటే, మీన్ అంటే సగటు మధ్యగతం రెండు కూడా
ఒకే రకంగా వస్తాయండి సమాధానాలు, అంటే యావరేజ్ ఏదైతే చేస్తామో అంతే వస్తాయి. అలా కాకుండా మీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోర్ దాన్ మీడియన్ కనుకుంటే, సగటు అనేది ఎక్కువగా ఉండి అండ్ మీడియన్ గనక అంటే మధ్యగతం గనక రైట్ సైడ్ గనక ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి మంచి మార్కులు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే సింపుల్గా ఏం లేదు, సగటు అనేది మధ్యగతం వచ్చిన విలువ కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ మందికి మంచి మార్కులు వచ్చినట్టు. అలా కాకుండా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు నెగిటివ్ స్క్యూనెస్ అనేది ఏర్పడుతుంది, కొంత సగటు అనేది ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. తర్వాత మోడ్ అనేది బహుళకం అండి. మోడ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా మనం తీసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే బహుళకం 3 మీడియన్, అంటే మీడియన్గా మధ్యగతానికి ఎంతైతే విలువ వస్తుందో దాంతో 3తో హెచ్ వేసి అండ్ సగటుతో వచ్చే విలువను -2తో కనుక చేసి కలిపినట్లయితే బహుళకం అనేది రావడం జరుగుతుంది. బహుళకం అంటే ఏం లేదండి, ఒకే రకమైన మార్కులు ఎంతమందికి వస్తున్నాయి. సపోజ్ 99 అనేది 10 మందికి వచ్చినాయి అనుకోండి, ఎక్కువ మందికి ఆ మార్కులు వచ్చినాయి అంటే టీచర్ బాగా చెప్పబట్టే కదా ఆ మార్కులు అనేది వచ్చినాయి. అలా కాకుండా 10 అనేవి 20 మందికి వచ్చినాయి అనుకోండి, అండ్ షీ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ అన్నట్టుగా రావడానికి అన్నమాట. ఇప్పుడు మధ్యగతం, సగటు, మధ్యగతం, బహుళకం మొత్తం కూడా ఒకే విలువలు అంటే ఎలా వస్తాయి, 50.2, 50.3, 50.4 అట్లా ఒకే రకంగా వచ్చినాయి అనుకోండి, అంటే అందరి పిల్లలు ఏంటంటే చక్కగా అన్ని మార్కులు అంటే 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40 మార్కులు ఎలా వచ్చినా అండ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారని అర్థం. అలా కాకుండా బహుళకం అనేది మధ్యగతం కన్నా కూడా తక్కువ ఉంటే, అంటే ఏం జరుగుతుంది అంటే సగటు కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఏంటంటే రైట్కి ఉన్నట్టు అండ్ అందరూ కూడా దరిదాపులుగా అబోవ్ యావరేజ్లో ఎక్కువ ఉన్నట్టు అర్థం వస్తుందండి. అలా కాకుండా మోడ్ అనేది ఎక్కువగా ఉండి అంటే మధ్యగతం కన్నా మీన్ కన్నా కూడా మోడ్ కనుక ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ స్క్యూనెస్ వస్తుంది అండ్ బిలో యావరేజ్ మార్క్స్ అనేది పిల్లలకు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. అండ్ మిజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని ఒకటి ఉంటుందండి, అండ్ ఏంటంటే ఇది హయ్యెస్ట్ లోయెస్ట్ స్కోర్స్కి సంబంధించి అండ్ ఎట్లా మార్కులు విస్తరించి ఉన్నాయని తెలుసుకోవడానికి, అదేంటంటే రేంజ్, వ్యాప్తి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ క్వార్టైల్ డీవియేషన్ అండి. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. అండ్ క్వార్టైల్ డీవియేషన్కి ఏంటంటే Q3 - Q1/2 ఉంటుంది. ఇవి అంతగా మీరు స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు కానీ, అండ్ అవి కూడా ఎందుకు వదులుకోవాలి మనం అంటే పాత ప్రశ్న పత్రంలో ఎక్కువ వీటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది, అవి కూడా ఎందుకు వదులుకోవాలనేసి యాక్చువల్గా అవి చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ.